దైవ మర్మములు. సహోదర భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకునుట. అక్టోబర్ 21. ఈరోజు వాక్య భాగము ఆతిథ్యము చేయ మరువకుడి. దానివలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం చేసిరి. హెబ్రీ 13:1-2. ఆదికాండము 18 మరియు 19 అధ్యాయముల్లో అబ్రహాము లోతులు దేవదూతలకిచ్చిన ఆహ్వానమును పోల్చి చూడుడి. వారిని కలుసుకునుటకు అబ్రహాము పరుగెత్తెను. వారిని చేర్చుకునుటకు అతడు ఎంత ఆనందం పొందెనో అది చూపించుచున్నది. సామాన్య మనుషుల వలె అబ్రహామునకు కనబడినను. వారిని కలుసుకునుటకు ఆనందముతో ముందుకు వెళ్ళాను. ఈ మనుషులు దేవదూతలు అని లోతు ఎరిగి ఉండినను. వారిని ఆహ్వానించుటకు తానున్న చోటనే నిలిచి ఉండేను. ఆదికాండము 18:3-5 అబ్రహాము, రండి కూర్చునుడి, నేను లోపలికి పోయి మీ కొరకు ఆహారం సిద్ధపరచదనని చెప్పాను. కానీ లోతు కాళ్ళు కడుక్కొనుటకు నీళ్ళిచ్చినను. ఆహారమును గురించి వారితో ప్రస్తావించలేదు. అతడు దేవదూతలతో మీరిచ్చట ఉండి ఉదయమున వెళ్ళుడనెను. ఆదికాండము 19:2. తన భార్య వారిని చేర్చుకొన నిరాకరించునేమోయని, లేక ఆహారమీయ నిరాకరించునేమోయని అతడు భయపడి ఉండవచ్చును. ఆదికాండము 18:7 అబ్రహాము గొప్ప ఆనందముతో పశువుల మందకు పరిగెత్తిపోయి ఒక లేత దూడను తెచ్చినట్లు చూచుదుము. 3 మాణిక్యల మెత్తని పిండిని తీసుకునమని తన భార్యతో చెప్పాను. 1 మాణిక పిండి 10 మంది మనుషులకు సరిపోవును. కానీ వారు దాదాపు 30 మందికి సరిపో ఆహారమును సిద్ధపరిచిరి. అతని అతిథులు 3 అతని ఆనందం ఎంతో గొప్పదిగా ఉండుటచే తన కుటుంబం అంతయు సహవాసములు చేరవాలని కోరాను. అతడు సమృద్ధిగా సిద్ధపరిచాను. మరియు వారు గొప్ప ఆనందముతో అతని యొద్ద గడిపిరి. లోతు సందర్భములో దేవదూతలు నడివీధిలో రాత్రి వెళ్ళగూచ్చేదము అని పలికెను. ఆదికాండము 19:2. అర్ధహృదయముతో లోతు ఇచ్చిన ఆహ్వానమును బట్టి వారు నడివీధిలోనే రాత్రంతయు గడపగోరిరి. లోతు యొక్క భార్యాబిడ్డలు అతనితో ఏకమనస్కులు కారని ఎరిగి ఉండినందున వారు లోపలికి వెళ్ళుటకు ఇష్టపడలేదు. వారిని లోపలికి తీసుకుని వెళ్ళుటకు లోతు వారిని బలవంతం చేయవలసి వచ్చాను. మనము కొన్ని గృహములకు వెళ్ళినప్పుడు ప్రభు అక్కడ ఉన్నట్లు గుర్తించుదము. అట్టి వారితో ఉండుట వలన మనకు గొప్ప ఆనందము కలుగును. కానీ వేరే కొన్ని గృహాలకు వెళ్ళినప్పుడు కొన్ని క్షణములైనను అక్కడ ఉండుటకు ఇష్టపడము. అట్టి గృహముల్లో నెమ్మదిగా ఈ రీతిగా చెప్పుచున్నట్లుండును, వెళ్ళిపోవుడి వెళ్ళిపోవుడి. యథార్థముగా చెప్పాలి అంటే కొన్ని క్షణములే అచ్చట గడపవలసి వచ్చినను బలవంతముగా గడపవలసినది. నీ గృహము ఎటువంటి గృహము? వస్తు సామాగ్రి లేక ధనము లేక ఆహారము నీ గృహమును
సంతోషం గల గృహముగా చేయలేవు. దేవుని సన్నిధి మాత్రమే సంతోషం గల గృహముగా చేయగలదు. ప్రైస్ ద లార్డ్.